ఏపీలో రాజకీయమంతా కాపుల చుట్టే ముసురుకుంటోంది. వంగవీటి రంగా విగ్రహానికి దండాలేయడానికి టీడీపీ నేతలు కూడా పోటీ పడ్డారు. బీజేపీ నేతలు కూడా వచ్చి కాపులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాపుల ఓట్లు గంపగుత్తగా మా ఊళ్ళోనే పడతాయని ఏ పార్టీ అనుకోవడానికి లేదు. నేను కేవలం కాపులకే నాయకుడిని కాదని ఒకప్పుడు అన్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తన సామాజిక వర్గాన్ని దువ్వే పనిలో ఉన్నారు. వారి మద్దతుతో సీఎం అభ్యర్థిగా తనకు మద్దతు పెరుగుతుందనుకుంటున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం కీలకం కాబోతున్నదైతే కాదనలేని వాస్తవం. కాపు నేతలు అన్ని పార్టీలో ఉన్నారు. తమ పార్టీ లైన్ ప్రకారం వారు మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ ని విమర్శించాల్సి వస్తే వైసీపీ నుంచి ఏ అంబటి రాంబాబు, పేర్ని నానో, మంత్రి గుడివాడో, కన్నబాబు మరో కాపు నేతో ముందుంటారు. ఇప్పుడు కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్న ప్రధాన డిమాండ్ రాజ్యాధికారం. పల్లకి మోసే బోయిల్లా ఎన్నాళ్లుంటాం, మనమే అందులో కూర్చోవాలన్న కొత్త డిమాండ్ తెరపైకొచ్చింది. కాపు నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతు ఇవ్వాలనే ప్రతిపాదన ఊపందుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి కాపుల మద్దతు కూడా కలిసి రావడం వల్లే అంత భారీ మెజార్టీ సాధ్యమైందన్న వాదన కూడా ఉంది. కాపుల ప్రాధాన్యం తెలిసి రాబట్టే అన్ని పార్టీలు ఆ వర్గాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. వైసీపీ కూడా వ్యూహాత్మకంగానే ముందుకెళ్తోంది. బీసీలకు పెద్దపీట వేస్తూనే కాపులకు కూడా ప్రాధాన్యం ఇస్తోంది. కాపులను బీసీలలో చేరాలన్న డిమాండ్పై ఆ సామాజిక వర్గం ఎప్పటినుంచో పట్టుదలతో ఉంది. బీసీలను కాపులో చేర్చడానికి పెద్ద కసరత్తే చేయాల్సి ఉన్నా ఈ మధ్య కేంద్రం చేసిన ప్రకటనతో మనసుంటే మార్గం ఉందనే విషయం అర్థమైంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన 10% రిజర్వేషన్లలో సబ్ కేటగిరీ కింద రాష్ట్రాలు ఎవరికైనా ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈబీసీలకు ఇచ్చే 10% రిజర్వేషన్లో సగం కాపులకు ఇస్తూ చంద్రబాబు సర్కార్ గతంలో చట్టం చేసింది. దీంతో ఆ చట్టాన్ని అమలు చేయాలని కాపులు కోరుతున్నారు. ఇదే విషయంలో సుదీర్ఘ కాలం పోరాడిన ముద్రగడ పద్మనాభం కూడా 5% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సీఎం జగన్ కి లేఖ రాశారు. ఉద్యమానికి దిగుతామన్న హెచ్చరికలేం చేయలేదు. ఆ పని చేస్తే మీకే మంచి పేరొస్తుందని కాపుల ప్రతినిధిగా ముద్రగడ సూచించారు. కాపుల చుట్టూ ఏపీ రాజకీయం చక్కర్లు కొడుతున్న సమయంలో వైసీపీకి ఇదో మంచి అవకాశమని చెప్పొచ్చు. ముద్రగడ మాటను మన్నించి చట్టపరిధిలో కాపుల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తే మిగిలిన పార్టీలు ఎన్ని కుప్పిగంతులు వేసినా ఆ వర్గం ఫ్యాన్ పార్టీకే జై కొడుతుంది. బహుశా వైసీపీ అధినేత ఆలోచన కూడా అదేనేమో.